హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు శీతాకాలం వచ్చింది. శీతాకాలంలో ఏంటంటే చాలా మందికి జలుబు చేయడం గానీ, గొంతు పట్టడం గానీ, లేదంటే కొంచెం గొంతులో చిరాగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ వెదర్ కి అనుగుణంగా మనం తీసుకునే ఫుడ్ ఏం చేస్తుంది అంటే గొంతు దగ్గర కఫం పట్టడం గానీ, జలుబు చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటాయి అనమాట. సో అయితే ఈరోజు వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే ఏ విధంగా ప్రివెంట్ చేసుకోగలగాలి ఈ శీతాకాలం నుండి మనకు ఆ దగ్గు, జలుబు అండ్ అంతేకాకుండా గొంతులో చిరాగ్గా ఉండేటట్టు, కఫం పెట్టేటట్టు లేకుండా ఎలా చేసుకోవాలనేది, అండ్ ఏమేమి తీసుకోకూడదు, ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనేసి వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గా మనం చూసుకున్నట్టయితే మనకి చల్లగా ఎక్కువగా ఏది చల్లనిపిస్తుంది అంటే కూల్ డ్రింక్ ఒకటి ఉంటుంది, అండ్ అంతేకాకుండా పెరుగు, పాలు కూడా కొంచెం కఫాన్ని చేకూరుస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ వీటికి దూరంగా ఉండాలి కూల్ డ్రింక్స్ కి. అండ్ అంతేకాకుండా ఎక్కువగా కూలింగ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది కొంచెం స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎక్కువగా అంటే ఈవినింగ్ టైము, నైట్ అయ్యే టైంకి అంటే 9:30 తర్వాత మనకి వెదర్ అనేది బాగా కూల్ అయిపోతుంది. ఆ టైంలో మీరు బయట తిరగడం కానీ, అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ 5-4 లోపు బయటకు తిరగడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు జలుబు, దగ్గు, గొంతులో గరగర ఇలాంటివన్నీ ఏర్పడతాయి అనమాట. సో ఈ టైంలో మీరు ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ పెరుగు, పాలు అండ్ కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవడం, అంటే కొంచెం తక్కువగా తీసుకోండి. అండ్ అంతేకాదు కూల్ డ్రింక్స్ అయితే మాత్రం ఈ శీతాకాలం అంతా అసలు ముట్టుకోకూడదనే చెప్తాను నేనైతే. అండ్ దానికి తోడు కూలింగ్ వాటర్, చాలా మంది ఫ్రిడ్జెస్ ఉంటాయని, ఫ్రిడ్జెస్ శీతాకాలంలో కూడా వాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే జలుబు, దగ్గు ఇవన్నీ కూడా కామన్ గా వస్తుంటాయి. సో వీటిని మీరు కొంచెం దూరం పెట్టండి ఈ శీతాకాలం అంతా. అండ్ అంతేకాకుండా కూలింగ్ వెదర్ లో తిరగొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు అంటే గొంతులో గరగర వచ్చింది అనుకోండి, మనకి బయట మార్కెట్ లో చాలా టాబ్లెట్స్ దొరుకుతాయి, అవి కానీ లేదంటే ఇంట్లో మీరు అల్లం తీసుకుని అల్లాన్ని కొంచెం ఉప్పు పెట్టుకుని అలా చప్పరిస్తే మీకు కఫం అనేది పోతుంది అనమాట. జలుబు పోవడానికి ఏంటంటే జలుబు అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట, అంటే అది ఒకరి దగ్గర నుండి ఒకరికి అంటొచ్చు, లేదంటే వెదర్ వల్ల మీ దగ్గర క్రియేట్ అవ్వచ్చు అనమాట. సో ఆ టైంలో మీరు కొంచెం హాట్ వాటర్ తీసుకున్నట్టయితే ఆ జలుబు అనేది రాదు, గొంతులో గరగర ఉండదు. సో మీకు గొంతు పెట్టినట్టు కూడా ఉండదు అనమాట. సో ఏంటంటే చాలా మందికి ఈ చలికాలం వల్ల బాడీ అంతా హీట్ ఎక్కిపోయి చలి జ్వరంలో అనిపిస్తుంది. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే చుట్టూ మీరు దుప్పటి కప్పుకోండి, కొంచెం బాడీ అనేది హీట్ చేసుకోండి. సో అందుకనే కూలింగ్ వెదర్ లో తిరగదు అని చెప్పేది. సో మీరు ఈ విధంగా ఈ శీతాకాలంలో ఉంటే మీ దగ్గరకు జలుబు గానీ, దగ్గు గానీ, లేదంటే గొంతులో కఫం పెట్టినట్టు కానీ మీకు ఏం అనిపించదు, చాలా బాగుంటుంది. సో కావాలంటే టిప్స్ ఒకసారి ట్రై చేయండి. సో కూలింగ్ ఉండే వాటికి కొంచెం దూరంగా ఉండని చెప్తాను నేనైతే. సో నేను చెప్పే టిప్స్ అయితే ఇది. చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, కానీ జలుబు వచ్చిన తర్వాత ఎంత చిరాకు ఉంటుందో మనకు తెలుసు, గొంతులో గరగర ఉన్నప్పుడు ఎంత చిరాకు ఉంటుందో మనకు తెలుసు. సో వీటి నుండి అంతేకాకుండా బయట తిరిగేటప్పుడు ఒకవేళ మాకు వర్క్ ఉంది తిరగాలనేటప్పుడు మంచి కోట్స్ వేసుకోండి, ఓకేనా? సో గాలి ఎక్కువగా వచ్చేటట్టు ఉండకుండా మంచి కోట్స్ వేసుకోండి, అండ్ ఫేస్ కచ్చిప్ కట్టుకోండి. సో వీలైతే క్యాప్ పెట్టుకోండి. చెవులకి మనకి పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి ఈ మధ్యన, సో అవి కూడా వాడండి. సో ఎక్కువగా మనకి చలి అనేది చెవుల నుండి ఎక్కువగా మనకి గ్యాదర్ అవుద్ది. సో వాటి నుండి కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సో ఇది గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం వ్యూ చేసిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.